నీవు నా ఆజ్ఞలను పాటించి నేను నీకు నియమించిన బాధ్యతలను నెరవేర్తవేని నా దేవాలయము పైనను దాని ఆవరణ పైనను అధికారము నెరపుదును నేను నా సన్నిధిలో నుండి దేవదూతల మనవులను ఆలించినట్లే నీ మనవలను కూడా నీవు నా వాక్కును పట్టుకొని నా సత్యమును పట్టుకొని ఉండినా నీవు ఎప్పుడు మహిమతో జీవముతో ఉండి జీవించి ఉండవచ్చయా కానీ నీ దేహం అయిపోయింది వాక్యము ప్రతిష్ఠింబ నా వాక్యము నీవు వినలేదు కనుక నీవు నన్ను అర్పించలేదు ప్రతిష్ట చేయలేదు కనుక సాతాను నీ కుడివైపు వచ్చేసాడు ఇప్పుడు మరొకసారి నీ వస్త్రమును తీసేస్తున్నాను నీ చెడు అలవాటుల నుండి బయటకరా పాపముండి బయటకరా మరొకసారి నీవు నిన్ను నాకు ప్రతిష్ట చేయము అప్పుడు దేవుడు నిన్ను మరొక్కసారి బలపరుస్తాడు నీ జీవితాన్ని నిర్మిస్తాడు ఈరోజు యేసు ఈ సత్యమును తన శిష్యులకు తెలియచేస్తాడు అయ్యా ఈ లోకములో మానవుల మాటలు విని జరుగుతున్న కార్యాలను విని నువ్వు తొందరగా పడిపోతావు దేవునితో ఎవడయ్యా నిలబెడతాడో దేవునికి ఎవడైనా తన్ను తాను అంకితం చేసి దేవుని శక్తితో నిలబడతాడు జీవిస్తారు దేవుని వాక్కును పట్టుకొని ఆ వాక్కు ప్రకారం జీవించేవారు తన్ను తాను దేవునికి ప్రతిష్ట చేస్తారు తన్ను తాను దేవునికి ప్రతిష్ట చేసిన వారిని దేవుడు తన ఆత్మతో నింపుతాడు కనుక యేసు మరణానికి శిలువను మోయిటకు ముందు ఈ రహస్యాలను తన శిష్యులకు నేర్పిస్తున్నాడు మూడవది దేవుని వాక్కును విని నీవు నిన్ను ప్రతిష్ట చేసుకున్నా నువ్వు జీవిస్తావు ఇదే సత్యమును పాత నిబంధనలో కూడా లేవియ కాండం పదకొండవ అధ్యాయం నలభై ఐదవ చరంలో ప్రభు నేర్పించాడు మోషేకు ఆరుణ్కి వారి సందది వారందరికీ నేర్పించిన సత్యం ఇదే నేను యావే నేను మిమ్ము మిమ్ము గుప్తుండి నుండి నుండి తోడుకొని వచ్చినది వచ్చినది మీకు మీకు దేవుడు దేవుడు అగుటకే నేను పవిత్రుడను నేను పవిత్రుడను కనుక మీరు మీరు కూడా పవిత్రులై ఉండు దేవీఖం పంతొమ్మిదవ అధ్యాయము రెండవ చదువుదాం పంతొమ్మిదవ అధ్యాయం రెండవం

అప్పుడు దేవుని బలముతో నిలబెడతాం ఎవ్వడు మనల్ని ముట్టుకోలేడు ఏ సాతాన్ మన దగ్గర రాలేడు ఇది మూడవ సత్యమును దేవుడు నేర్పించారు నాలుగవది ఆయన ఏం చెప్పారు తెలుసా మనమందరము ప్రభులో ఐక్యముగా ఉండాలి మనం ఒక్కొక్కరితో ఐక్యముగా ఉన్నప్పుడు దేవుని బల మనతో ఉండడం అవును మత్తే ఈ పద్దెనిమిదవ ధ్యాయంలో ఈ రహస్యముని నేర్పించారు ఏమిటి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట నిలబెడుతున్నారో ఐక్యముగా ఉన్నారో వారు మధ్యలో నేను ఉన్నాను అని ప్రభు పలికారు ఎక్కడ నా ప్రజలు ఇద్దరు ముగ్గురో నా పేరిట ఐక్యముగా ఒక్కొక్కరితో నిలబెడుతారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను అవును మత్తే ఇరవై ఐదో అధ్యాయంలో అన్నాడు ఒకడు ఆకలితో ఉన్నాడు ఆయనతో నువ్వు నిలబడినా అక్కడ నేను ఉంటాను ఒకడు ఆకలితో ఉన్నాడు ఒకని చూడటానికి ఎవరు లేరు వారితో చిన్నవారిలో ఎవరితో నువ్వు నిలబడినను అక్కడ నేను నీతో నిలబడిన దాన్ని నువ్వు గమనిస్తావని చెప్పారు అవును మూడవది ప్రభు మనతో నేర్పించేది మనం ఒక్కొక్కరితో నిలబడాలి అందరినీ ఐక్యపరచే సాధనంగా ఉండాలి కుమారా కుమార్తె ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం తెచ్చావు ఏమీ లేదు పోయేది ఏమిటి ఏమీ లేదు ఉన్నంత వరకు అందరినీ జీవింపచేయి అందరినీ సంతోషపరచు నాకు తెలుసు ఒక భార్య భర్త వారి కుటుంబంలో అన్ని రకమైన సమస్యలండి సమస్య అంటే మామూలు సమస్యే కాదు వాళ్ళు నోరును తెరచాడండి మీ అమ్మ అట్లా మీ అత్తమ్మ అట్లా మీ అమ్మమ్మ అట్లా మీ కుటుంబమే అంతే దేవుడు వీరిదరిని ఐక్యపరచి వీరి ద్వారా వీరికి సంతానం ఇచ్చి వీరు వయసైన తల్లిదండ్రులకు కూడా తోడుగా ఉంటారని వీరిని ఐక్యపరచిన సాతాన్ మేనేజ్ చేశాడు ఎలా వీరి ఇద్దరిని వేరుపరచుటక్కు వీరి తల్లిదండ్రులను కూర్చుచ్చాడుగా మాట్లాడటకు వెంటనే ఏమీ ఊరుకుని ఉంటున్నా ఏ మీ కథ తెలుసులే నోరు మీ అమ్మ ఏమి రాజభావం దుమికారా ఏమిటి తెలుసు నీ కథ చెప్పవద్దు ఇలా మాట్లాడుకున్న ఎట్లా ప్రేమ ఎదుగుతుంది సతనా ఇంట్లో హాయిగా కూర్చొని నవ్వుతాడు అవును బాండి ఇంకా నీ భార్య ప్రేమ దొరకలేదు ఏం చేయాలి పిల్లలు ఉన్నారు ఉండిపోవాలి పర్వాలేదు పోయి నీ సుఖం చూసుకో పోయి కొద్దిగా ఒక బాటిల్ తీసుకో సాతాన్ ఎన్ని కుటుంబాలని త్రాగుతున్న వానికి అనర్థము నువ్వు త్రాగుతున్నావంటే జ్ఞాపకం చేసుకో ఇది దేవుని చిత్తం కాదు నీ దేహం పరిశుద్ధాత్మ ఆలయము ఈ ఆలయమును పాడు చేసి నీ ఆత్మను నరకానికి నడిపించుటకు ఇప్పుడే త్రాగుబోతుగా నిన్ను మారుస్తున్నాడు నీ ఇష్టమయ్యా రేపు చెప్పకు నీ దైవ జనులు సత్యమును నీకు బోధించలేదని పాన్పరాక్ ఈరోజు క్యాన్సర్ వ్యాధి చా బాధపడుతున్న వారిలో పదిలో ఒక భాగం ఎవరు పాన్పరాక్ తింటున్నవారు అన్ని రకమైన త్రాగుడుకు పాన్ పాన్పరాక్ ఏం తెలుసా అది నీ నాలుకను కాల్చివేస్తుంది అది విషం సారాయిల ఏం పెడతారు తేలును పెడతారు పాత బ్యాటరీని పెడతారు అట్లా ఉన్న విషమంతా నీ లోపల వెళ్ళి నీకు తేలు కొట్టినా ఎట్లా ఉంటున్నా అట్లా ఒక నిమిషం ఇచ్చినట్లు అనిపిస్తుంది చివరిగా నీ ఆత్మను నరకానికి తయారు చేస్తుంది ఇప్పుడే ఆలోచించుకో నీ జీవిత గమ్యం ఏమిటయ్యా ఈ లోకంలో సుఖమని చెప్పుకొని సుఖముందా ఉందా సత్యమునకు రా ఎన్నాళ్ళు అసత్యము నిన్ను పరిపాలించుట్టుకు అనుమతిస్తావు సరే సమస్య వచ్చింది దీన్ని త్రాగి ఇవన్నీ మర్చిపోతానన్నావు త్రాగావు కదా మర్చిపోయావా లేదు మళ్ళీ తలనొప్పి ఒకటి ఎక్స్ట్రా వస్తుంది మరి ఇది సాతాను చేయి పని నువ్వు మనిషి అంటే నిర్ణయం చేసుకోవాలి బ్రతికేది ఒక్కసారి సత్యముని ఎరిగి కూడా ఇంకా ఇది నా వదలనంటే పరలోకం కూడా నేను వదులుతుంది జ్ఞాపకం చేసుకో ఒక వ్యక్తి చెప్పాడు మాట కుడికి రాణి భార్య ఎప్పుడు పిలిచినా ఏమా ఊరికనే కుడి కుడి అంటావు నేను పనికి వెళ్ళలేదండి నీకు అన్నం ఎవరిస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు ఎప్పుడు బిసి బిసి ఇంటికి వచ్చి సరే రండి మనం చెప్పమాలా మళ్ళ చెప్తామంటే ఏమ్మా నువ్వు చెప్పుకో పిల్లలతో నాకు అమ్మో నడుము నొప్పి కడుపు నొప్పి టయర్డ్గా వచ్చాను నువ్వా పని చేస్తున్నావు నేనే కదా పని చేస్తా నువ్వు ప్రార్థన చేసుకొని నేను పని చేస్తా అనేవాడు ఎప్పుడు బిజీ బిజీగా ఉన్నవాడు వాడు కూడా ఒకరోజు మాట చనిపోవాలి కదా పోయినప్పుడు ప్రభు దగ్గర పోయాడు మాట పోయాడమాట గణప్పరు రావు రా అన్నాడు మాట దేవుడు పోగానే అరే నా పేరు తెలుసు మా ఊరు పేరందా తెలుసు ఎంత వెల్కమ్ అని లోపల పోయాడు దేవుని దూతలు పెద్ద పుస్తకం తీసుకొని ఆ సుబ్బారావు ఎక్కడ ఉన్నావు సుబ్బారావు 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 అది ఆ ఊరు సుబ్బారావు ఉన్నాడు ఈ ఊరు సుబ్బారావు ఉన్నాడు ఈ కనపరు సుబ్బారావు కనపడట్లేదే మళ్ళీ ఇంకొక పుస్తకం అందుబాటు చివరిగా చెప్పారు అనమాట అయ్యా నీ పేరు లేదయ్యా నా పేరు లేదా అప్పుడు ఒక దూత చెప్పాడు మాట నాకు రహస్యం తెలుసు ఏమిటి ఒకరోజు ప్రభు నీ పేరు రాయాలని ఆశించాడు కానీ ప్రభు బిజీ అయిపోయాడు కనుక నీ పేరు రాయలేదు లోకంలో బిజీ బిజీగా ఉన్నావు దేవుడు కూడా చెప్తాడు నీ పేరు ఆయన రాయలేకపోయాడు ఆయన బిజీగా ఉంటాడు అంతే త్రోసివేయి ఈ దుర్మార్గుడిని ఆ నరకముల త్రోసివేశారు అక్కడ పురుగులు చావు ఆ నిప్పు ఆగవు అయ్యా ప్రతికేది ఒక్కసారి ఈ జీవితంలో నీవు నిర్ణయం చేసుకోలేదంటే అంతే అందుకే ఈరోజు జీవితపు రహస్యాలను అన్నిటినీ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఏమనగా నిన్ను నీవు ఐక్యపరిచే బిట్టగా జీవించు నాకు తెలుసు సనాతన నుండి ఒక అమ్మ ఫోన్ చేసింది ఏం ఫోన్ చేసింది అయ్యో మా నాయ మా ఆయన వాళ్ళ తమ్ముడితో ఎప్పుడూ కొడవ స్వామి మా పిల్లలు ఎంత చెప్పినా వినట్లేదు మా ఆయన ఏమిటి ఏమిటి ఇల్లు ఎంత రెండు వందల జగాండి అంటే వీడికి నూరు వాళ్ళ తమ్ముడుకు నూరు నాన్న ఇచ్చేసి వెళ్ళిపోయాడు వీళ్ళు ఇద్దరు కలుసుకున్న ఆ రెండు వందలతో ఐదు మెట్లు కూడా కట్టుకోవచ్చు వాడు చెప్పాడు నువ్వు కడుతున్నప్పుడు ఎందుకు నేను కట్టాలి కట్టాలి కావాలని నువ్వు కట్టుకో ఇద్దరికి ఇప్పుడు ఏదో కుడిస లాగా పెట్టుకొని బ్రతుకుతున్నాం ఎక్కడ ఐక్యత లేదో ఎక్కడ ప్రేమ లేదో అక్కడ ప్రభు ఉంటాడు సాతాన్ ఉంటాడు ఇద్దరు త్రాగుబోతులుగానే బ్రతుకుతున్నారు దేవుడు ఎప్పుడు మనల్ని ఐక్యపరుస్తారో ఎప్పుడు మనం కలిసి ఉంటామో అప్పుడు జీవిస్తాము